నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కేసుల తహసీల్దార్ కేసులో మరికొంతమంది అధికారుల పాత్ర మూడు రోజుల కస్టడీలో కీలక ఆధారాలు సేకరించిన అనీస ఇల్లు అద్దెకు కావాలంటూ మహిళపై మత్తుమందుతో దాడి ఆభరణాలు లూటి హైదరాబాద్ మేడిపల్లిలో ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పవచ్చు కాంగ్రెస్ ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తామన్న ఫేస్బుక్ ఐదు రాష్ట్రాల్లోనే 70% కోవిడ్ మరణాలు నమోదు కోలుకుంటున్న వారు భారీగా పెరిగారన్న కేంద్రం నూట 18 యాప్ల నిషేధంపై చైనా బుకాయింపులు ఇన్వెస్టర్ల చట్టబద్ధ ప్రయోజనాలు ఉల్లంఘించారని ఆరోపణ